జాగృతల్లో ఉంటే మాత్రం అది మనల్ని ఎప్పటికైనా సేవ్ చేస్తుంది సార్. బ్రిటన్ లో కొత్త వేరియంట్ కి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఇద్దరికి సోకినట్లు అధికారులు గుర్తించారు. మరో కొత్త కరోనా వేరియంట్ అంటే ఆల్రెడీ ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఒక స్ట్రెయిన్ కాకుండా ఇంకొక కొత్త వేరియంట్ అది ఆల్రెడీ ఇద్దరికి సోకినట్టుగా నిర్ధారణ అయింది. వాట్ ఈస్ దిస్ డాక్టర్? అంటే ఇందాక మీరు చెప్పినట్టు ఇది ఒక మరొక రూపాంతరం అంతే. అవి రొటీన్‌గా జరుగుతూ ఇలా ఎన్ని వేరియంట్స్ వస్తాయి? చాలా వస్తాయి. వ్యాక్సిన్ సహజమైన గుణమే, వేలల్లో వందల్లో వస్తాయి. ఇంకా మనం మన దేశంలో చేసినా వివిధ దేశాలు చేసినా ఇలాంటి రొటీన్‌గా వస్తాయి. వీటిని చదువుకోవడానికి ఓన్లీ మైక్రోబయాలజీ స్టూడెంట్స్కే చాలా ఇష్టం అవుతుంది తప్ప మిగతా వాళ్ళందరికీ పెద్దగా అట్టే ఇష్టం ఉండదు. ప్లస్ క్లినికల్ గా జబ్బు పరంగా చూస్తే ఇంకో విధంగా ఏ రకమైన అబ్సల్యూట్లీ అంటే కొన్ని ఈ రూపాంతరాలు చెందటం వలన కొన్ని రోజులకు ఈ వైరస్ ఫామ్ ఇంకో వైరస్ అయిపోతుంది. లైక్ అంటే కంప్లీట్ సార్స్ కోవిడ్ 2 నుంచి ఇంకొక వైరస్ నెంబర్ మారుతుంది. ఓకే, నెంబర్ మారుతుంది. సో అలా మారిపోయినప్పుడు అది కనుక ఎక్కువ డిసీజ్ కాజ్ చేసి ఉంటే ఇంకెక్కువ డ్యామేజ్ అవుతుంది. సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు గుర్తించినట్టు తెలుస్తుంది. సౌత్ ఆఫ్రికా అది ఆల్రెడీ నడుస్తుంది, చాలా కంట్రీస్లో ఉంది. సో అది 501B. సో ఇవి కొత్త వైరస్గా మారిపోయినప్పుడు బాగా సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంది. అసలు అది ఏమీ చేయకపోయే ఛాన్స్ ఉంది. ఏమి చేయకపోతే ఎపిడమిక్ పాండమిక్ ఇన్ఫెక్షన్ ప్రపంచం నుంచి వెళ్ళిపోతుంది. సో అంటే ఇప్పుడు బ్రిటన్లో ఒకటి కనిపెట్టారు అంటే కొత్త వేరియంట్ వచ్చింది తెలుసుకున్నారు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో కొత్త వేరియంట్ వచ్చింది. సో అక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ చేసిన వాళ్ళకి అది ఇక్కడికి మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది. ఆల్రెడీ నియర్లీ 5-6 కంట్రీస్లో ఇది పాజిటివ్ వచ్చినట్టు కన్ఫర్మ్ అయింది. మనం ఆస్ట్రేలియా, డెన్మార్క్ మనం ఎంత ఎక్కువగా పరిశోధనలు చేస్తే అంత ఎక్కువ కనిపెట్టే అవకాశం. ఇంకా వచ్చే 1-2 సంవత్సరాలు అనేక వేరియంట్స్ మనం కనిపెడుతూనే ఉంటాం. కానీ క్లినికల్గా పేషెంట్ సంబంధించిన వరకు ప్రదర్శన అంటే ఇప్పుడు బహుశా ఇంకొక 4-5 రోజుల్లోనే మరొక వేరియంట్ వచ్చిందనో ఇంకొక వేరియంట్ వచ్చిందనో వార్తలు కూడా వస్తాయి. అది కేవలం మైక్రోబయాలజీ స్టూడెంట్స్ చదువుకోవడానికి అవసరం అవుతుంది తప్ప సాధారణ ప్రజలు మీకైనా నాకైనా కూడా అవసరం లేదు. రైట్. సో పెద్ద మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇది మరింత వేగంగా విస్తరిస్తుందని అధికారులు గుర్తించారు. సో అంటే ఇప్పుడు ఉన్నదే ఒక 70% ర్యాపిడ్ అంటే స్పీడ్ అనుకుంటే బహుశా స్ప్రెడ్ ఇది ఇంకా దాని నెంబర్ ఇంకా రావాల్సింది. మరి అది 70%, 80% ఎక్కువే స్ప్రెడ్ ఉంది, ఎక్కువే ఉందా? సో అంటే ఆ స్ప్రెడ్ వల్ల ఇప్పుడు R0 వాల్యూలో పెరిగే పెద్ద డిఫరెన్స్ ఉండదు. అంటే ఇప్పుడు 0.4% ఇంక్రీజ్ అయింది, దట్ పెరుగుతుంది. అది ఇంకా పెరిగిపోతుంది. అది 70% పెరిగింది. దీనికి ఇంకా పర్సంటేజ్ అనేది ఏం చెప్పలేదు కానీ బట్ పాత వేరియంట్తో ఇది చాలా ఎక్కువగానే స్ప్రెడ్ అవుతుందని అయితే ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేశారు. రైట్.